బర్రెలక్క అనగా అలియాస్ శిరీష. ఎందుకు అలియా బర్రె శిరీషకు బర్రెలక్క అని పేరు వచ్చింది? సో తను ఒక బర్రెలక్క క్రియేషన్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఆ యూట్యూబ్ ఛానల్లో తను పోస్ట్ చేసినటువంటి వీడియోనే హల్చల్ లేపింది తెలంగాణ రాష్ట్రంలో, ఆ ప్రభుత్వాన్ని విమర్శించినట్లయింది. సరే, ఎవరు ఈ బర్రెలక్క? బర్రెలక్క పెద్దకోతపల్లి మండలము మరికల్ గ్రామానికి చెందినటువంటి మరి కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఇది. సో బర్రెలక్క ఈ యూట్యూబ్ ఛానల్లో తను పోస్ట్ చేసినటువంటి వీడియోనే అత్యధిక ప్రాచుర్యాన్ని సంపాదించింది. అది కూడా ప్రభుత్వంపై విమర్శన చేసినట్టయింది. సో తను మాత్రం ఏం చెప్తా ఉందంటే, నేను న్యాచురల్ గా నా యొక్క పరిస్థితిని వివరించాను. అందులో ఏం యూజ్ వచ్చిందంటే, సో డిగ్రీలు చదువుతున్నాము, మెమోలు వస్తున్నాయి, కానీ ఉద్యోగాలు రావడం లేదు, ఉద్యోగాలు నోటిఫికేషన్లు వదలడం లేదు. సో అందుకని మా అమ్మని అడిగింటే 4 బర్రెలు కొనిచ్చింది. ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు ఇస్తుంది. సో ఒకరోజు 300 రూపాయలు, భయం లేదని చెప్పి తన బర్రెలక్క యూట్యూబ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, బర్రెలక్కకి వచ్చిన ఫ్రెండ్స్, ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు, ఏమయ్యాడు? అందుకే మా అమ్మని అడిగి ఇగ్గి 4 బర్రెలను కొన్నా. రోజుకి ఒక్క బర్రె పొద్దుగాల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు, 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఇగో గివి మా బర్రెలే. హాయ్ చెప్పండి. హాయ్. ఈ పోస్టు చాలా ప్రభుత్వాన్ని విమర్శించినట్లయింది. సో బంగారు తెలంగాణ తెస్తామన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము, ప్రత్యేక రాష్ట్రంగా తీర్చిదిద్దబడినటువంటి తెలంగాణ రాష్ట్రములో ఇలాంటి విమర్శ, ఇలాంటి వీడియో బయటకు రావడం వలన ప్రభుత్వానికి ఒకంత డ్యామేజ్ అయినట్లుంది. ఏది ఏమైతే నేనుంది, ఆమె చేసినటువంటి ఈ యొక్క పోస్టు 2021 సంవత్సరంలో చేస్తే, సంవత్సరం తర్వాత బర్రెలక్కపై అలియా శిరీషపై సుమోటగా ఒక కేసు వేసిందంట. ప్రస్తుతము ఆ కేసు సంబంధించి వాయిదాలు కూడా కోర్టుకు తిరుగుతా ఉంది. సో ఇది కథ. సో ప్రస్తుతం ఏమైందంటే, తను నిరుద్యోగులు పడుతున్న విధానాన్ని, తను జాబ్ పొందిన విధానాన్ని వివరించింది. అందుకే సుమోటగా వేశారు. సో ఎలాగైనా నిరుద్యోగుల కోసం నిలబడితే బాగుంటుందని చెప్పి కొల్లాపూర్ నియోజకవర్గానికి సో నామినేషన్ వేసింది. ఈ నామినేషన్ వేసిన తర్వాత సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ వారు చాలా మంది కూడా మేము సపోర్ట్ ఉంటామని ముందుకు వస్తా ఉన్నారు. సో ఈ నెల 30వ తారీఖున ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సో ఎలాంటి ఫలితం రానుందో, నిరుద్యోగులు అండగా నిలబడతారో లేదో చూడాలి. సో చాలా మంది అయితే మేము సపోర్ట్ ఉంటాం, మీరు వెళ్ళండి, డబ్బులు లేకపోయినా మేము పెట్టుకొని చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో బర్రెలక్క యొక్క పరిస్థితి ఇది. కొల్లాపూర్లో బర్రెలక్క గెలుస్తుందా లేదా అన్న దాన్ని చూసేదానికంటే, నిలకడగా నిలబడి నిరుద్యోగుల కోసం నేను పాటు పడతాను, అసెంబ్లీలో వాళ్ళకి ఏదైనా మాట్లాడతాను, నిరుద్యోగ గొంతు కలుగుతానని ముందుకు రావడము శబాసం మెచ్చుకోవచ్చు. సో ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.